बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत। ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ఫీజులను చాలా వరకు రద్దు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం। మరి దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు। ఇంటర్ లో పలు రుసుములు రద్దు। కరోనా నేపథ్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు చిటికిపోయి ఉన్నందున ఇంటర్మీడియట్ లో పలు రుసుములు రద్దు చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ సోమవారం ప్రకటించింది। రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బోర్డ్ చైర్మన్ ఆదిమూలపు సురేష్ సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నారు। విద్యార్థుల నుంచి వసూలు చేసే వివిధ రుసుములు ప్రిన్సిపల్లు తీసుకోరాదని స్పష్టం చేశారు। మరి రద్దైన రుసుములు ఈ విధంగా ఉన్నాయి। మరి కేటగిరీ ఫీజు రీఅడ్మిషన్ కు 1000 రూపాయలు, టీసీలకు 1000 రూపాయలు, సెకండ్ లాంగ్వేజ్ మార్పుకు 800, మాధ్యమం మార్పుకు 600, గ్రూప్ మార్పు ఫస్ట్ ఇయర్ కు 1000, గ్రూప్ మార్పుకు సెకండ్ ఇయర్ కు 1000। మరి ఈ ఫీజులన్నిటిని కూడా ఇంటర్ బోర్డ్ రద్దు చేసినట్టు ప్రకటించింది। జనవరి 9న అమ్మఒడి సాయం 16 నుంచి ప్రక్రియ ప్రారంభం। ఆదిమూలపు సురేష్ జగనన్న అమ్మఒడి ఆర్థిక సాయాన్ని వచ్చే నెల 9న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు। తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెండో విడతగా అందిస్తున్న ఈ సాయం కోసం అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రుల సంరక్షకుల పేర్లతో జాబితాలు సిద్ధం చేశామని తెలిపారు। మంత్రి సురేష్ సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు। ఒక్కో విద్యార్థి తరపున 15,000 చొప్పున అందించే సాయం కోసం 2020-21 సంవత్సరానికి ఇంకా అర్హులు మిగిలి ఉంటే సచివాలయంలో పేర్లు నమోదు చేసుకోవచ్చని, గతేడాది 43,54,600 మంది తల్లిదండ్రులకు 6,336 కోట్ల ఆర్థిక సాయం అందించాం, అర్హతపై గతేడాది నిబంధనలే ఈసారి వర్తిస్తాయని మంత్రి వివరించారు। రేషన్ కార్డుల తొలగింపుతో కొందరు విద్యార్థులు అర్హత కోల్పోయే ఆస్కారం ఉందని విలేకరులు ప్రశ్నించగా ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు। ఉపాధ్యాయుల బదిలీల్లో వెబ్ కౌన్సిలింగ్ అంటే ఏమిటో తెదేప రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మొదటి తెలుసుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు। ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప ఉపాధ్యాయులను రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు। మరి అమ్మఒడి పథకం యొక్క షెడ్యూల్ అనేది వివిధ దశల్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది। డిసెంబర్ 16 అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు సంరక్షకుల జాబితాలు గ్రామ వార్డ్ సచివాలయాల్లో ప్రదర్శన। డిసెంబర్ 19 అభ్యంతరాలు సూచనలపై జాబితాల్లో సవరణ అదే రోజు సాయంత్రం 6 గంటలకు అమ్మఒడి పోర్టల్లో ప్రదర్శన। 20 నుంచి 24 వరకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు, కళాశాల ప్రిన్సిపల్, సచివాలయాల సిబ్బందితో సవరించిన జాబితాల పరిశీలన। డిసెంబర్ 26 తుది జాబితాలు మళ్లీ సచివాలయాల్లో ప్రదర్శన। డిసెంబర్ 27 నుంచి 28 వరకు సవరించిన జాబితాలకు గ్రామ వార్డ్ సభల్లో ఆమోదం। డిసెంబర్ 29 ఆమోదించిన జాబితాలను అదే రోజు ఆన్లైన్లో అప్లోడ్ చేయడం। డిసెంబర్ 30 తుది జాబితాలను కలెక్టర్, జిల్లా డిఈఓలకు పంపడం, అదే రోజు కలెక్టర్లు ఆమోదించడం। ఇక జనవరి 9, 2021 విద్యార్థుల తల్లి లేదా సంరక్షకుల ఖాతాలో సొమ్ము జమ చేయడం। మరి ఈ విధంగా టోటల్గా అమ్మఒడి షెడ్యూల్ అనేది ఉండబోతోంది। మరి మొత్తానికి జనవరి 9వ తేదీన అమ్మఒడికి సంబంధించినటువంటి నగదు మరి తల్లుల ఖాతాలో పడబోతోంది। ఇక ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా చూడవచ్చు। అర్హులకు అమ్మఒడి జనవరి 9న బ్యాంక్ ఖాతాల్లో 2వ విడత వార్షిక చెల్లింపు। చదువుకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్ శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న అమ్మఒడి పథకం 2వ విడత వార్షిక చెల్లింపు వచ్చే ఏడాది జనవరి 9న విద్యార్థుల తల్లులు లేదా సంరక్షకుల బ్యాంక్ ఖాతాలో జమ కానుంది। ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు। 2వ విడత చెల్లింపులకు సంబంధించిన కసరత్తు ప్రభుత్వం ఈ నెల 10వ తేదీన ప్రారంభించింది। ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సోమవారం సాయంత్రం సచివాలయంలో అమ్మఒడి 2వ విడతకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించారు। మరి ఇదే విధంగా ఏదైతే ఇదివరకు మనం చెప్పామో సమాచారం అదే ఇక్కడ ఉంది। ఇక అమ్మఒడి షెడ్యూల్ కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది। ఇక బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయులు మరి ఆచితూచి ఆప్షన్లు అనేవి ఇచ్చుకుంటున్నారు। నత్తనడకన ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ, సర్వర్ సమస్యతో ఇబ్బందులు, వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు నేడు ఆఖరు। ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది। జిల్లా విద్యాశాఖ అందించిన వివరాల మేరకు సోమవారం సాయంత్రం 5 గంటల వరకు 1,730 మంది ఉపాధ్యాయులు మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇచ్చారు కర్నూలు జిల్లాకు సంబంధించి। ఈ నెల 15 వరకు గడువు ఉండడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు। జిల్లాలో 6,343 మంది ఉపాధ్యాయులు బదిలీ కోసం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్నారు। వీరిలో ప్రాథమిక
ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు 222 మందికి గాను 99 గ్రేడ్ 2 హెడ్ మాస్టర్లు 144 మందికి గాను 49 సెకండరీ గ్రేడ్ టీచర్స్ 3337 మందికి గాను 669 మంది స్కూల్ అసిస్టెంట్స్ 1743 మందికి గాను 629 మంది స్కూల్ అసిస్టెంట్స్ 895 కి గాను 280 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు బదిలీ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఎస్జీటీలు 2000కు పైగా స్థానాలకు ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుంది కానీ 50 స్థానాలు ఇవ్వగానే వెబ్ క్లోజ్ అవుతుంది సర్వర్ సామర్థ్యం పెంచనందున ఈ పరిస్థితి ఏర్పడిందని ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించి ఉంటే ఈ సమస్య ఉండేది కాదని అంటున్నారు దీనికి తోడు అధిక శాతం పోస్టులను బ్లాక్ చేయడంతో కోరుకున్న స్థానాలు వస్తాయా లేదో అనే ఆందోళనలో ఉపాధ్యాయులంతా కూడా ఉన్నారు ఉపాధ్యాయులకు ఆ ఖాళీలపైనే ఆశలు స్పష్టత వచ్చాకే ఐచ్ఛికాలు ఇస్తాం ఇది కొందరు ఉపాధ్యాయుల తీరు ఆప్షన్ల నమోదుకు నేటితో ముగియనున్న గడువు వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి ఒకే చోట చేరిన ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి ఆచితూచి వివరిస్తున్నారు మరోవైపు ఐచ్ఛికాలు ఇచ్చుకోవడానికి ఇంకా 24 గంటలే గడువు ఉంది మంగళవారంతో ఈ ప్రక్రియ ముగియనుంది అయినా చాలా మంది ఉపాధ్యాయులు అప్రమత్తం కావడం లేదు ప్రతి మండలంలో బ్లాక్ చేసిన ఖాళీలను కూడా ఎంపిక చేసుకోవడానికి అవకాశం కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు పోరాడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ సానుకూల నిర్ణయం తీసుకుంటుందేమోనన్న ఆశతో ఉపాధ్యాయులు ఉన్నారు అదే జరిగితే ఇప్పటికే ఆప్షన్లు ఇచ్చిన వారు తిరిగి మరోసారి ఐచ్ఛికాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని భావించి వేచి చూస్తున్నారు మరికొందరు ఈ ఆప్షన్లు పెద్ద సంఖ్యలో ఇచ్చుకోవాల్సి ఉండడంతో వాటి ప్రాధాన్యం ఎలా గుర్తించాలో తెలియక ఆప్షన్ల జోలికి వెళ్లడం లేదు ఇలా వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది తప్పనిసరి బదిలీ జాబితాలో ఉన్నవారు సాధ్యమైనంత వరకు ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలని లేకపోతే వారికి ఆఖరులో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడకు పంపే అవకాశం ఉందని అధికారులు వివరించారు గుంటూరు జిల్లా వ్యాప్తంగా బదిలీల కోసం 5700కు పైచీలకు దరఖాస్తు చేసుకున్నారు వారిలో ఆప్షన్లు మాత్రం సోమవారం నాటికి 2000 మంది కూడా చేసుకోలేదు అందరూ చివరి రోజు చేయడానికి ప్రయత్నిస్తే సర్వర్పై ఒత్తిడి పడి స్తంభిస్తుందేమో అన్న ఆందోళనలో విద్యాశాఖ వర్గాలు ఉన్నాయి ఉపాధ్యాయులు మాత్రం తమకు బ్లాక్ చేసిన ఖాళీలపై ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తే తప్ప తాము ఆప్షన్లు ఎంపికలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి వీలు పడదని చెబుతున్నారు కొందరు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే విషయంలో అవగాహన లేక ఇతరులపై ఆధారపడడం వల్ల కూడా తక్కువ సంఖ్యలో ఆప్షన్లు నమోదు కావడానికి కారణమైందని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి ఈ నెల 11 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది తొలి రోజు సర్వర్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో అన్ని క్యాడర్లకు సైట్ తెరుచుకోలేదు కేవలం సెకండరీ గ్రేడ్ హెచ్ఎంలు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలకు మాత్రమే సైట్ అందుబాటులోకి వచ్చింది ఆ మరుసటి రోజు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు స్కూల్ సహాయకులు వ్యాయామ ఉపాధ్యాయులు ఇలా అందరికీ వెబ్ ఆప్షన్ల ద్వారా మరి లింకులు అనేవి విడుదల చేసిన ప్రభుత్వం మొదటి రోజు సర్వర్ చాలా వరకు పనిచేయలేదు మధ్యలో ఒకరోజు అమావాస్య వంటి కారణాలతో ఆప్షన్లు ఇచ్చుకోలేని పరిస్థితి నెలకొంది వీటన్నిటి నేపథ్యంలో గడువు పొడిగిస్తారనే ఆశతో పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు ప్రతి ఉపాధ్యాయుడు తన సీనియారిటీ జాబితాలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది గుంటూరు చుట్టపక్కల మండలాలైన తాడికొండ మంగళగిరి పెదకాకాని ప్రతిపాడు మరియు తదితర ప్రాంతాల్లో ఎక్కువ ఖాళీలు బ్లాక్ చేశారని వాటిని చూపితే ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని మరికొందరు ఉపాధ్యాయులు భీష్మించుకు కూర్చున్నారు మొత్తానికి బదిలీలకు సంబంధించి ఈరోజు చివరి తేదీ మరి ఆప్షన్లు పెట్టుకోవడానికి ఈరోజు రాత్రితో సమయం అనేది ముగుస్తుంది మరి ప్రభుత్వం అనేది ఒకవేళ సమయాన్ని పెంచితే చాలామంది ఉపాధ్యాయులకు ఉపయుక్తంగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ చాలామంది కోరుతూ ఉన్నారు ఇక IIITలో ట్యూషన్ ఫీజు పెంపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి RGUKT పరిధిలోని నూజివీడు ఆర్కే వ్యాలీ శ్రీకాకుళం ఒంగోలు IIITలో ట్యూషన్ ఫీజులను పెంచుతున్నట్లు ప్రవేశాల సమన్వయకర్త ఆచార్య ఎస్ఎస్ గోపాలరాజు తెలిపారు పియూసీ ప్రథమ 2వ సంవత్సర విద్యార్థులకు ఏడాదికి 45,000 ఇంజనీరింగ్ 4 సంవత్సరాలకు 50,000 ఫీజును పెంచనున్నారు స్కాలర్షిప్నకు అర్హులైన విద్యార్థులు కేటగిరీల వారీగా వారికి వచ్చే ఫీజు పోను మిగిలిన సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది మరోవైపు జ్ఞానభూమిలో సాంకేతిక సమస్యలు జ్ఞానభూమి వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు విద్యార్థులు కళాశాల యాజమాన్యాలకు చుక్కలు చూపిస్తున్నాయి జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవెన పథకాల కింద బోధనా రుసుములు వసతి సాయం కోసం దరఖాస్తు గడువు మంగళవారంతో ముగుస్తుండడం మరోవైపు వివరాలు అప్లోడ్ కాకపోవడం వేలాది విద్యార్థుల్లో ఆందోళనకు పెంచుతోంది డిగ్రీ ఆపై కోర్సులు చదివే విద్యార్థులకు బోధనా రుసుములు వసతి సాయం రెన్యువల్ కోసం ప్రభుత్వం డిసెంబర్ 5న దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది అప్పటి నుంచి వెబ్సైట్లో పలు సమస్యలు వస్తూనే ఉన్నాయి విద్యార్థులు చెబుతున్నారు దరఖాస్తు సందర్భంగా వివరాలన్నీ నమోదయ్యాక
వెబ్‌సైట్ పేజీ పని చేయడం లేదని చూపిస్తోంది. ఒక్కొక్కరి వేలిముద్ర నమోదు చేసేందుకు 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం వరకు సర్వర్ సమస్య పరిష్కారం కాకపోవడంతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు ప్రారంభం. తొలి రోజే తెలుగు మొదటిసారి ట్యాబ్ లో ప్రశ్నపత్రం. ట్యాబ్ లో ప్రశ్నపత్రాన్ని చూస్తున్న అభ్యర్థులు గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు మొదలయ్యాయి. అభ్యర్థులు సోమవారం తెలుగు పరీక్ష రాశారు. 150 మార్కులకు నిర్వహించిన పరీక్షలో తెలుగు భాషాభివృద్ధి, విద్యార్థులపై చదువుల ఒత్తిడి, యువత నైతిక విలువలు ఆవశ్యకత, మహిళలపై వివక్ష వంటి అంశాలపై వ్యాసరూప ప్రశ్నలు వచ్చాయి. వ్యవసాయ విస్తీర్ణం తగ్గిపోతుండడంపై ఇద్దరు విద్యార్థుల మధ్య సంభాషణ, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును జిల్లా విద్యాశాఖ అధికారికి నివేదించడం, మానవ చర్యల వల్ల పక్షి జంతు జాతులు అంతరిస్తుండడం, ఊళ్ళో సౌకర్యాలు తక్కువని పేర్కొంటూ స్థానిక వాసిగా ప్రభుత్వానికి లేఖ రాయాలని, ఉపాధ్యాయుడికి పురస్కారం లభిస్తే అభినందిస్తూ పాఠశాల తరపున లేఖ రాయాలని అడిగారు. యూపీఎస్సీ సివిల్స్ ఆప్షన్ గా నిర్వహించే తెలుగు పరీక్ష సరళిలోనే ఇక్కడ ప్రశ్నలు వచ్చాయని అభ్యర్థులు పేర్కొన్నారు. తారుమారైన జవాబు పత్రాలు. శ్రీకాకుళం జిల్లా ఎడ్చెర్ల మండలం శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షకు హాజరైన 50 మంది అభ్యర్థుల జవాబు పత్రాల్లో పేర్లు కేంద్రం మారిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన అభ్యర్థుల పత్రాలు ఇక్కడకు వచ్చాయి. ఇక్కడికి రావాల్సినవి అక్కడికి వెళ్ళిపోయాయి. దాంతో అభ్యర్థుల వివరాలన్నీ బఫర్ బార్ కోడ్ షీట్లో నమోదు చేసి ప్రత్యక్షంగా వారి సంతకాలతో కూడిన షీట్ జత చేసి పరీక్ష రాయించారు. ఈసారి ప్రశ్నపత్రాన్ని ట్యాబ్ల ద్వారా అభ్యర్థులకు అందించారు. పరీక్ష సమయం మొదలవగానే అందులో ప్రశ్నపత్రం కనిపిస్తుంది. సమయం ముగిశాక దానంతట అదే వెళ్ళిపోతుంది. 9679 మంది పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకోగా తొలి రోజు 7079 అనగా 73% మంది పరీక్ష రాసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. కడపలో గరిష్టంగా 89%, విజయవాడలో కనిష్టంగా 59% మంది పరీక్ష రాశారు. హైదరాబాద్ లో 1712 మందికి గాను 1289 మంది పరీక్షకు హాజరయ్యారు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.